గుర్తుందా యువర్ వర్క్ ఇస్ మార్వెలస్ అని అంతే కాదు ఆయన నన్ను కళలకు నిలయమైన ప్యారిస్ కు ఆహ్వానించారు అక్కడ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ పెట్టడానికి అవును అక్కడైతే భారతీయ కళాఖండాలని అమూల్య చిత్ర కళా విశేషాలని అక్కడ మనుషుల్ని తేలిగ్గా నమ్మించేయచ్చు ఏదో నువ్వు బొమ్మ గీ చూద్దాం నేను బొమ్మలు గీయగలను ఏ ఏమండి ఒకసారి రండి సావిత్రి ఏమిటిది తాంత్రిక చక్రంలో చుక్క పెట్టొచ్చా చుక్క పెడతాయే ఇప్పుడు ఇది కేవలం పెయింటింగ్ మాత్రమే మధ్యలో పూర్ణబింబం పెడితే అదే దేవ అవుతుంది శక్తి అవుతుంది చక్రంలో నుంచి శక్తి ఆవిర్భవిస్తుంది పూజలో జపాలో నిష్టతో చేయకపోతే ఘోర వినాశనం జరుగుతుంది ఏం కంగారు పడకు తెలియక చేసావు కాబట్టి ఏ శక్తి ఏం చేయదు విష్ణు అనుకుంటా మన విష్ణుయే రండి ఆనందన్నయ్య ఏదో పెయింటింగ్ చేసుకుంటూ ఉండుంటాడు అరే అందరూ వచ్చారే ఓ అందుకే పిలిచిన పలకలేదు విష్ణు స్నేహితులు రవి రంగ నీ వెళ్ళేస్తాను వెళ్ళరా మమ్మల్ని పరిచయం చేశావు మరేమిడా సావిత్రి నువ్వు వెళ్ళు రండి వదిన గారు నేను చెప్పలా ఆనందన్నయ్య అర్థమైంది ఆనందన్నయ్య కాబోయ భార్య మన్ని వస్తాను మార్వెలస్ ఆనందన్నయ్య ఈ తాయితుల పెయింటింగ్ ఎక్కడ నేర్చుకున్నావు ఎక్కడా నేర్చుకోలేదు బట్ నేను పుట్టిన పరిసరాల్లో ఉన్న పాముల వాళ్ళ పాటల్లో ఆ పాటల్లోని లయల్లో ఉన్న వాస్తవాలకు నా రంగులతో రూపకల్పన చేస్తున్నాను అంతేగాని ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు ఐదేళ్లు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో చదివి కూడా నాదంటూ ఒక స్టైల్లో డ్రాయింగ్ వేయటం నా చేత కావడం లేదు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు అంతేగాని చేతగాదని వదిలేస్తే ఎలా రంగా నేను కొన్ని విషయాలు నేర్చుకోవాలి నాది ఆశే కావచ్చు దురాశే కావచ్చు అకాడమిక్ క్వాలిఫికేషన్ లేని ఏ వ్యక్తి అయినా ఎంఏనో ఎంఎస్సీనో థీసిస్ రాసి సబ్మిట్ చేస్తే మీ యూనివర్సిటీ డాక్టరేట్ ఇస్తుందా మరి తాంత్రిక రూపాలు తాయెత్తు చిత్రాలు ఈ శాస్త్రం మీరు రీసెర్చ్ చేయదలుచుకుంటే అథర్వణ వేదం తెలిసిన ఒక పండితుడి సమక్షంలో రీసెర్చ్ చేయాలి ఐ మీన్ ఆల్రెడీ డాక్టరేట్ పొందిన పండితుడు గైడ్గా ఉండాలి తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మీరు థీసెస్ను సబ్మిట్ చేయాలి ఇదంతా మీ వల్ల లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం ఇంగ్లీష్ అయినా ఫ్రెంచ్ అయినా నాకే ఇబ్బంది లేదు ఏమిటి ఫ్రెంచ్ ఫ్రెంచ్ తాయెత్తులు వాటి గుణగణాల గురించి నేర్పుతూ ఓ ఫ్రెంచ్ స్కాలర్ కొన్ని రోజులు ఇక్కడ ఉన్నారు విష్ణు కూడా తెలుసు డాక్టర్ జాన్ ఆర్థర్ వారికి నేను వేదం నేర్పాను వారు నాకు ఫ్రెంచ్ నేర్పారు నౌ ఐ యామ్ క్వైట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కూడా బాగా నేర్చుకున్నాను అన్నయ్య రేపు మహాదేవాలయంలో అష్టోత్తరం అట నాన్నగారు నేను తీసుకురమ్మన్నారు తెలుసు సమయం చూసుకుని తప్పకుండా వస్తాను అలాగే మనసారా ప్రార్థించి నీకిష్టమైన గడిలో ఆ బంగారాన్ని ఉంచు ఆరుడ సంఖ్య 153
చక్రంలో కటకరాశి లగ్నంలో సూర్యుడు ఆరింట శని తొమ్మిదింట కుజుడు పన్నెండులో బుధుడు లగ్నంలో తన్నే చూస్తుంటాడు ఒక విషయం నిర్ధారణమైంది క్షేత్రంలో దైవ సాన్నిధ్యం లేదు మేరీ శాస్త్రి గారు మీరే ఉంటారు నిజమే చక్రంలో సూర్యుడే ఉన్నాడు ఏం బాబు నువ్వే ఉంటావు లగ్నాధిపతి నీచుడై ఈ గదిలో బంధింపబడి ఉన్నాడు తర్వాత మూడవ స్థానంలో ఉండవలసిన బుద్ధుడు పన్నెండులో ఉండి శత్రుభావంతో వీక్షిస్తున్నాడు అందువల్ల అశుద్ధి శత్రువచ్చోర చందనీయాహి శత్రువున అంటే శత్రువులతోటి చోరులతోటి అశుద్ధపరచబడ్డాడు చోరుల వలన భయపడకు బయట వాళ్ళు పరదేశీయులు కాదు అయిన వాళ్లే ఆహా ఉచిత సలహానా ఈ విషయంలో కలుగు చేసుకోవడానికి తమరెవరు అనువుగాని చోట అధికులమనరాదు గవ్వలు చేతిలో ఉన్నంత మాత్రాన నోటికొచ్చినట్లు మాట్లాడటమేనా కులవృత్తి చేసుకుంటే పోలా బెదిరించకయ్యా ఈ అష్టోత్తర దేవి ఉపాసనాది మంగళ కార్యాలు చేసేది సవర్ణలమైన మా బ్రాహ్మణ జాతి నీకిక్కడేం పని అబోయ్యా దేవుడు సొత్తు దోచుకున్నది గాక నిజం చెప్పిన వాడిని నిందిస్తున్నావా మూడో ఇంట అధిపతి బుధుడు పన్నెండులో ఉన్నాడు శత్రువును చూస్తూ నువ్వు నీ సహచరులు సొత్తు ఎలా దొంగిలించారో ఆ సంగతి ఇప్పుడే నిరూపిస్తాం ఇక్కడున్న వాళ్ళంతా బ్రాహ్మణులా ఏమిటయ్యా మీ బ్రాహ్మణ్యం మెడలో వేలాడే ఈ మురికి నూలిపోగులా మూడు రోజులు దాన్ని నాకు ఇవ్వండి అథర్వ యజ్ఞంలో గాయత్రి ఉపదేశించి ఇతన్ని అసలైన బ్రాహ్మణుని చేస్తాం విశ్వనాథ ఇక్కడున్న ఏ బ్రాహ్మణుడికి లేని బ్రహ్మజ్ఞానం ఇతనిలో ఉంది తెలుసుకోండి జ్ఞానంతో విద్యను గౌరవించడం నేర్చుకోండి బాబు అక్కడ అలా కూర్చో ఉపదేశిస్తాను ఆనంద్ పో ఇక్కడి నుంచి పోవి ఆనంద్ ఆగు ఆగమంటుంటే ఆనంద్ పగటి నిద్ర భంగపరిచానా లేదు ఊరికే కనుమూశాను మీరు వస్తారని నాకు తెలియదు కూర్చోండి కూర్చుంటాను నువ్వున్న ఈశాన్య మూల శ్రేయోదాయకంగా ఉంటుంది అయితే తేజస్సే లేదు నేనంటున్నది నీ విషయమే నేనింతవరకు రాలేదంటే ఆ సమయం రాలేదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం ఉంది నువ్వు అన్నీ తెలిసినవాడివి వేద పండితుడివి కానీ ఇంకా పరిణితి చెందలేదు నాలుగు వేదాల్లో అథర్వణ వేదం అంటే అందరికీ భయం వేదాలు దైవం సృష్టించినవేగా అందులో మరి ఈ తారతమ్యాలు ఎందుకో అథర్వాన్ని అథమం అన్నారు క్షుద్రశక్తి అన్నారు చూడు ఏ వేదము ఏ కర్మము ఏ మంత్రము క్షుద్రం కాదు అయితే ఏది ఎప్పుడు ఎందుకోసం ఈ వేదమంత్రాల శక్తులను ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా అవసరం నేను దేన్ని తేలిగ్గా తీసుకోను కూర్చోండి అదే నాకు తెలుసు కానీ స్వార్థ చింతనను దృష్టిలో పెట్టుకుని వేదాధ్యయనం చేయకూడదు అథర్వణ వేదాన్ని అధ్యయనం చేయి క్షుణ్ణంగా నేర్పిస్తాను కానీ మూడు వేదాల్లో సామవేదాన్ని నేను ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు చాలు అన్నీ అవే పూర్తవుతాయి మరి నువ్వు రావాలి సమయం రానివ్వండి వస్తావు నాకు తెలుసు వెళ్ళొస్తాను Thank you.
నా సమస్త సాధనకు వాడే వారసుడు. ఆ నమ్మకం నాకుంది. నాన్నగారు ఏమిటండి ఇది పట్టుకో బాబు. ఒళ్ళంతా ఇలా తడిసిపోయింది. ఏమైందండి ఒంట్లో బాగాలేదా? అదేం లేదు, పీడకల కన్నాను. నాన్నగారు అలాంతరే లైవ్. ఎక్కడికండి? నేను వెంటనే ఆనందం చూడాలి. ఈ అర్ధరాత్రిలోన ఒంటరిగా వెళ్ళడం నేను వస్తాను. అక్కర్లేదు, నేను వెళ్ళగలను. బాబు నాన్నగారి కూడా వెళ్ళు, వారి కంట పడకు. విష్ణు, నువ్వు మీ నాన్నగారు ఇంత రాత్రిపూట? నాకేం తెలియదు పిన్ని, ఇద్దరులోంచి హఠాత్తుగా లేచి పీడకల కన్నానంటూ వెంటనే బయలుదేరారు. ఒంటరిగా వెళ్తున్నారే అని నేను కూడా వెంట వచ్చాను. ఆయన ఎవరికీ అర్థం కాదు. పేరు శాస్త్రి.